చేస్తుంటారు మరి ఫిలిం డిస్ట్రిబ్యూషన్ అని మరి ఇప్పుడు చూస్తున్నాం మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది కదా రాజధానులు ఉండాలండి ఎందుకంటే రాయలసీమ నుంచి ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఈ కృష్ణా గుంటూరు వెస్ట్ గోదావరి వీటినే నొక్కేస్తారు డెవలప్ అవన ఒకటిలా రాయలసీమ వాళ్ళు రాయలసీమలో పెట్టేసుకునే రాజధాని వాళ్ళు వాళ్ళు రాజధాని చేసుకుని ఈ కృష్ణా గుంటూరు నెల్లూరు ప్రకాశం వెస్ట్ గోదావరి ఐదు జిల్లాలకు రాజధాని చేస్తే ప్రశాంతంగా ఉంటాం ఏ రాయలసీమ ముఖ్యమంత్రి వచ్చినా సంజయ్ గారు సంజీవ్ రెడ్డి విజయ భాస్కర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఈ అయి ఎవరు వచ్చినా రాయలసీమ ముఖ్యమంత్రులు ఈ కృష్ణా గుంటూరుని నాశనం చేసేస్తున్నారు ఈ ఐదు జిల్లాలు ఎందుకు పనికి రాకుండా ఏ రాయలసీమ ముఖ్యమంత్రి వచ్చినా అన్యాయమే జరుగుతుంది కానీ న్యాయం జరగట్లా మూడు రాజధానుల బదులు మూడు రాష్ట్రాలు చేయాలంటున్నారు రాష్ట్రాలు చేయాలి మూడు రాష్ట్రాలు చేస్తే మా బతుకు మేము బతికేస్తాం వాళ్ళు వచ్చి మా దగ్గర ఆదాయాన్ని తీసుకెళ్లి వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు కానీ ఇక్కడంతా ఆదాయం తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టుకున్నారు ఒక చెన్నారెడ్డి వెంగళరావు గారే కాస్త చూశారు ఆంధ్రాని ఈ మిగతా రాయలసీమ ముఖ్యమంత్రులు ఎవరూ చూడలేదు ఎంతసేపు మా దౌర్భాగ్యం కృష్ణా గుంటూరు వెస్ట్ గోదావరి నెల్లూరు ప్రకాశం జిల్లా మనం చూస్తున్నాం వారం ఎనిమిది రోజుల నుంచి కూడా నిరసనలు తెలుపుతున్న పరిస్థితులు మనం ఎక్కడికక్కడ చూస్తూ వస్తున్నాం రాజధాని ప్రాంతంలో అయినప్పటికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంట అదే రాయలసీమ ముఖ్యమంత్రి అహంభావం వాళ్ళకి ఉన్న ఇది పెరగకూడదు ఇక్కడ వాళ్ళు అక్కడ కొనుక్కున్నారు విజయసాయిరెడ్డి అనేవాడు ఆరు నెలల నుంచి అక్కడ పొలాలు బాక్సైడ్ గన్నులు మ్యాంగనీజ్ అన్నీ కొనుక్కొని అందరికీ బొత్స వచ్చిన మొత్తం అందరూ అందులో ఉన్నదంతా అవినీతి పర్లే అందరి మీద కేసులు ఉన్నాయి అటువంటి వాళ్ళు వాళ్ళ మాట్లాడి మన దౌర్భాగ్యం ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళాలి శుక్రవారం వచ్చేటప్పటికి క్యాబినెట్ మీటింగు ఆ మీటింగు అని తెచ్చి ఆయన తప్పించుకుంటున్నాడు ఈ కేసులన్నీ కూడా ఇతర దేశాల్లాగా ఆరు నెలలో సంవత్సరం కేసులన్నీ వీళ్ళకి శిక్షలు పడితే ఈ దేశం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు 27వ తారీఖున జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో అయినా సరే రాజధాని రైతులకి అనుకూలంగా స్టేట్మెంట్ వస్తుందని భావిస్తున్నారా మీరు ఏమొచ్చినా ఏ జరిగినా అసలు వీళ్ళు ఏమి చేయరండి స్టేట్మెంట్లే కానీ ఇప్పుడు రేషన్ కార్డులు ఏంటి ఆధార్ ఎన్ని తీయాల్సిన అవసరం లేదు మీకు చూసుకోండి తీసేయండి బోగస్ ఉంటే ఏదేదో పెట్టామంటారు ఏదీ జరగట్లేదు ఆ వాలంటీర్లు ఎవరు వెళ్ళకి రారు ఆఫీసు రమ్మని ఫోన్ చేస్తారు వెళ్తే సరే అని సమాధానం ఉంది అక్కడ ఎవడో ఉండడు నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని లక్షల మంది ఉద్యోగాలు పీకేశారు మీరు ఎవరికి ఇచ్చారు కొత్త రిక్రూట్మెంట్ ఆరు నెలల్లో మనం చూస్తున్నాము రాజధానిలో ఒక్క సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గానికి పెద్దపేట వేయడం కోసం అమరావతిని రాజధానికి ఎన్నుకున్నారని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా వైసీపీ ప్రకటనలు చేస్తూ వస్తుంది సార్ నిజంగా దానివల్ల ఇప్పుడు రాజధాని కూడా తరలిపోతుందనే అంశాన్ని కూడా తెరపైకి తీసుకురావడం జరిగింది ఏమంటారు కమ్మ ఎంతమంది ఉన్నారు కమ్మ అనే సామాజిక వర్గం ఎంత ఉంది మిగతా సామాజిక వర్గం ఎంత ఉంది వీళ్ళకి మొదటి నుంచి రాయలసీమ ముఖ్యమంత్రులు కమ్మ అనేదాన్ని ఎట్టదు చంద్రబాబు గారితో సహా పైకే కానీ కమ్మాస్ ఎంతమంది వైజాగ్లో కమ్మాస్ లేరా ఏ ప్రతి మాజీ సామాజిక వర్గంలో మేము బీసీలు కమ్మ అనేవాళ్ళు బీసీలు 1947లో డబ్బులు ఇచ్చి బ్రిటిష్ గవర్నమెంట్లో ఓసీ కింద చేరారు అదే దౌర్భాగ్యం వాళ్ళ కమ్మ దౌర్భాగ్యం ఏంటంటే పూర్వీకులు 1947లో వెళ్ళి బ్రిటిష్ గవర్నమెంట్ మన ప్రభు దేశం వచ్చే ఇదే స్వతంత్రం వచ్చే ముందు డబ్బులు ఇచ్చి స్టాంప్ వేయించుకొచ్చారు ఈ ఆంధ్ర తెలంగాణలో తప్ప కమ్మ సామాజిక వర్గం మిగతా చోట్ల బీసీలే ఏం చెప్పదలుచుకున్నారు రాజధాని అంశం గురించి ప్రభుత్వానికి ఉంటే ఇక్కడ ఉండాలండి రాజధానిగా అన్నీ ఒకే చోట ఉండాలి హైకోర్టు కానీ సెక్రటరేట్ కానీ అసెంబ్లీ కానీ ఒకరోజు సీఎం గారు అక్కడికి వెళ్తారంటే ఒకరోజు ఇక్కడికి వెళ్తారు ఈ ఖర్చు ఎంత ఎవడు పెడతాడు ఎంత వేస్ట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అసెంబ్లీ జరిగితే అక్కడ ఆఫీసర్లు అందరూ ఇక్కడికి వస్తారా వీళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది ఇప్పటికే ఖర్చు జరుగుతుంది దీనికి న్యాయం జరగాలంటే అమరావతిలో ఉండాలి కమ్మ సామాజిక వర్గం అనేది తప్పు అది.